నేటి దిన వాక్య ధ్యానం కొరకు నాకు రెక్కుబడినటువంటి వాక్య భాగము మత్తయి వార్త 26:17 నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనము తీసుకుందాం. Matthew 26:17-46. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యములను మనము గమనించినప్పుడు ఇక్కడ యూదా ఇస్కరియోతును గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావించబడి ఉన్నది. మరి యూదా ఇస్కరియోతును గురించి మనము వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు మనము గమనించాల్సి విషయము, ప్రతి చోట కూడా యూదా ఇస్కరియోతును మరి యేసును అప్పగించిన అని ఉంటుంది. అనగా ద బిట్రేయర్, ఆయన మరి యేసు ప్రభువును మరి అప్పగించినటువంటి వ్యక్తిగా వాక్యంలో పేర్కొన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క యూదాను గురించి మనము ధ్యానించినప్పుడు మరి ఆ యొక్క యేసు ప్రభు శిష్యులలో ఒక్కొక్కరిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సత్యములను మనము నేర్చుకుంటూ ఉంటాం. యూదాను గురించి ధ్యానించినప్పుడు మరో విధంగా ఆయన గురించినటువంటి విషయాలు నిజంగా అది కొంతవరకు ఆసక్తికరంగా ఉండవచ్చు, మరికొంతవరకు అది ఎంతో బాధకరమైనటువంటివి. ఎందుకనగా యేసు ప్రభును సిల్వకు అప్పగించటంలో మరి ఆ యొక్క రోమ సైనికులకు సహకరించినటువంటి వారిలో యేసు ప్రభు శిష్యులో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతును మనము గమనించినప్పుడు ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క మాటకు మనం గమనించినప్పుడు ఆయన పేరు యూదా అని చూసినప్పుడు యూదా అనగా స్తుతి, ప్రైజ్, లెట్ గాడ్ బి ప్రైజ్ అని ఎంతో చక్కని నామము ఆయన ధరించి ఉంటున్నాడు. ఎంతో మంచి పేరు యూదా. కానీ ఎందుకో సామాన్యంగా ఎవరు కూడా యూదా అన్న పేరును పెట్టుకున్నట్టుగా మనము చూడము. కొంతమంది వ్యక్తులు వారి యొక్క జీవిత విధానాలని బట్టి, వారి జీవిత నడవడిని బట్టి ఆ పేరును ఇష్టపడి ఇంకొకరు కూడా ఆ యొక్క పేరును వారు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరి ఆ యొక్క పేరు అని పలకగానే వారు చేసినటువంటి మంచి పనులు గుర్తొచ్చినప్పుడు నిజంగా వారు దేవుని స్తుతించగలుగుతారు. వారి యొక్క పేరు వినగానే వారు చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గపు పనులు అన్నిటి కూడా చూసినప్పుడు నిజంగా ఒక విధమైనటువంటి అసహ్యత కలుగుతుందేమో అందరిలో. మరి ఈ యొక్క పేరులో గమనించినప్పుడు ఆయన చాలా చక్కని పేర్లు పెట్టుకున్నాడు, కానీ తన జీవితం అందుకు భిన్నంగా ఉన్నట్టుగా మనము గమనించగలము. అయితే మరి రెండు కోణాలను, యూదాలో ఉన్నటువంటి రెండు విధానాలను నేను మీకు కనపరుస్తాను. మరి ముందుగా ఆయనలో ఉన్నటువంటి మంచి విషయాలను మనం గమనించినప్పుడు Jesus. మరి అలనాడు యేసు ప్రభువును మరి ఆయన యేసు ప్రభు గ్రామం మీద వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహము అని చూస్తాం, మల్టిట్యూడ్స్ అని చూస్తాం. ఈ బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, యేసు యేసు నన్ను కరుణించుము, యేసు 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 అని. మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, యేసు యేసు అని ఎంతో మంది మరి ఆయనను వెంబడించుతున్నారు. మరి ఈ యొక్క యేసు ప్రభువును ఏ విధంగా వారు వెంబడించినారు, ఒకసారి నేను ఒక జానపద గీతికను నేను వ్రాసి ఉంచున్నాను అన్నమాట. దాంట్లో గమనించినప్పుడు ఏసయ్యా నేను చూడగానే, ఏసయ్యా నేను చూడగానే అసలెన్నో మాలు కలిగి, అసలెన్నో మాలు కలిగి. మరి ఆ రోజు యేసు ప్రభును చూడగానే బహుజన సమూహము తండోపతండాలుగా వారు యేసు ప్రభును వెంబడించి ఉంటున్నారు. మరి ఎంతవరకు అనగా యేసు ప్రభు ఎక్కడ కనిపించినా కూడా అయ్యా యేసయ్య సహాయం దయచేయి, యేసయ్య సహాయం దయచేయి, యేసు యేసు మమ్మల్ని కరుణించు, యేసు యేసు అదే పది వేస్తున్నారు. ఎంతవరకు అనగా యేసు ప్రభు సిల్వలో వేలాడుతూ ఉండగా కూడా యేసు యేసు నన్ను కరుణించు, ఎవరు అనగా ఆ ప్రక్కన దొంగ కూడా యేసు ప్రభు వెళ్తున్నట్టు చూస్తాం. అయ్యో నాను వేదనీవు రేనాడు చూడగా, అయ్యో తను రేనాడు చూడగా, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని పలికే దొంగ ఒకడు, అని పలికే దొంగ ఒకడు నిత్య రాజ్యంబుకై, యేసయ్యా నిన్ను చూడగానే, యేసయ్యా నిన్ను చూడ
నిన్నని ఏమేమో అడగాలని అసలెన్నో పాలు కలిగి అసలెన్నో పాలు కలిగి. మరి ఆ విధంగా యేసు ప్రభువుని బహుజన సమూహములు వెంబడించిన వారిలో విధంగా ఇస్కరియోతు కూడా ఒక. అంత మాత్రమే కాదు, మరి వెంబడించి వెంబడించి ఇంకా యేసు ప్రభు బోధనలకు ఆకర్షితుడై మరి యేసు ప్రభు శిష్యులుగా ఉండటకు యేసు ప్రభువునికి ఇంకా బహు సమీపంగా జీవితం మంచి తీర్మానం చేస్తున్నాడు. మరి యూదా ఇస్కరియోతు తన జీవితంలో ఒక మంచి మార్గమును తను ఎంచుకున్నాడు. యేసు ప్రభువుకు సమీపంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు బోధనలు పదే పదే వినుటకు తాను ఇష్టపడి ఉంటున్నాడు. సో మనము చాలా రూఢిగా చెప్పవచ్చు, హీ వాజ్ వన్ ఆఫ్ ది జీసస్ ఫాలోవర్ అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, హీ వాజ్ వన్ ఆఫ్ ది జీసస్ డిసైపుల్స్. ఆ యొక్క 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు ఒకడు. అంత మాత్రమే కాదు, హీ వాజ్ ద ట్రెజరర్ ఫర్ ద గ్రూప్, ఎ వెరీ ట్రస్టెడ్ పొజిషన్. ట్రెజరర్ గా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ ఎప్పుడన్నా సరే ఒక ట్రెజరర్ ని నియమించుకోవాలన్నప్పుడు దీంట్లో ఎవరికి వారు నమ్మకంగా ఉన్నారు, ఎవరికి ఈ యొక్క డబ్బు విషయాలను ఎవరికి అప్పగించవచ్చు అనగా, ఓ సో ఇన్ సపర్సన్ ఇస్ వెరీ ట్రస్ట్ వర్ది, ఇస్ వెరీ గుడ్ పర్సన్, ఇస్ వెరీ నైస్ అనగానే, ఓ అయితే ఆయనకు మనము ఈ యొక్క ఈ ట్రెజరర్ గా ఆయన మనము నియమించుకుందామని అనుకుంటారు. నిజంగానే యూదాని కూడా ఆయన ఎంత నమ్మకస్తులుగా అందరికి కనిపిస్తున్నాడు, అందుకని ఆయనను మరి ట్రెజరర్ గా అక్కడ అపాయింట్ చేసినట్టుగా చూస్తాం. ఇదే విషయాన్ని యోహాన్ సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తాం. ఎవరికైనా దొరికితే త్వరగా తనకి సహాయం చేయగలరు. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో గమనించినప్పుడు ముందు కొంచెం యోహాన్ సువార్త 12వ అధ్యాయము 6వ వచనం మీలో ఎవరికైనా ఒకవేళ త్వరగా దొరికినట్టు తీసి చదివి సహాయం చేయగలరు. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 6వ వచనము. వాళ్ళు ఇలాగ చెప్పినను బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాళ్ళు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలిచ్చు వచ్చాను గనుక అలాగూ చెప్పాను. మరి ఇక్కడ గమనించినప్పుడు ఆయన శిష్యులను అనగా ఆ ఒకడు ఆయన ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా, నాకు అనిపిస్తుంది పదే పదే ఇస్కరియోతు యూదాని గురించి రాసిన ప్రతిసారి ఆయనను అప్పగింపనైన ఆయనను అప్పగించిన, మరి ఈ పదము పదే పదే ఆయన చేసినటువంటి క్రైమ్, ఆయన చేసినటువంటి దోషము, ఆయన చేసినటువంటి పాపము ఆయన పేరు వెనక ప్రతిసారి యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖన భాగాల్లో మరి రిపీటెడ్ గా ఆ యొక్క మాట వాడబడినట్టుగా మనం గమనిస్తాం. నిజంగా మరి మన యొక్క క్రియలు ఎప్పటికీ కూడా అది మనతో ఉంటాయి. మనం ఎంచుకున్నటువంటి మార్గము అది మంచిదిగా ఉండవచ్చు. మరి ముందుగా మనం ఒక మంచి మార్గమును అప్పుడు తిరిగి అదే మంచి మార్గంలో దేవునితో మనం కొనసాగుతూ ఉన్నామా? దినములు గడుస్తూ ఉన్నప్పుడు మరి సంవత్సరాలు గడుస్తూ ఉండగా తిరిగి మనము దేవునికి దూరస్థలముగా ఉండి మరి యూదా ఇస్కరియోతు వల్ల ఎన్నిసార్లు మనము అవుట్ ఆఫ్ ట్రాక్, మనము వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామా? మనము పాపం చేసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా యూదాలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణము గమనించినప్పుడు యూదా కేస్ట్ ఆఫ్ ద డీమన్స్, ఆయన భయంలో సైతం వెళ్ళగొట్టే ఆ యొక్క అధికారులను దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఎంతగా యేసు ప్రభువు యూదాను ప్రేమించినాడో మనం గమనించవచ్చు. మరి దయ్యంలోని విలువకి కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. లూకాస్ వార్త 9వ అధ్యాయము 1-2వచనములను మనం గమనించుదాం. దయచేసి ఎవరైనా త్వరగా చదివి సహాయం చేయాలని మనం ఆశిస్తున్నాను. లూకాస్ వార్త 9వ అధ్యాయము 1-2వచనములు. ఇక్కడ గమనించినప్పుడు and he called the 12 together and gave them power and authority. Chalandamma ayana tana 12 mandi shishyulanu pilchi samastamaina dayyamula meeda shaktini adhikaramunu rogamulanu swastha parchu varamunu vaariki anugrahinchi
దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. And to send them out to proclaim the kingdom of God and to heal. Devudu enta gopa variki shaktini anugrahinchaadu. Devudu aa adhikaramu devudu anugrahinchaadu. Daiyamemi shaktini adhikaramu rogulni varamu variki anugrahinchaadu. Mari aa yokka varamulanu pondukunnappudu Yuda kuda varalo ichaadu. Mari aa vidhanga devudu ayanu antaga premichinchaadu. Aa tarvata mari inkoka vishayanni gamanichinappudu ఆయన అందరి నమ్మకాన్ని ఎంతగానో చిరగొన్నట్టుగా గమనిస్తాం. ఎందుకనగా పది పది నన్ను అప్పగింపనైనటువంటి వాడు మీలో ఉన్నాడు అని చెప్పారు. ఎవరితో ఎవరు కూడా ఎవరికి కూడా యుధాన్ని కొంచెం కూడా ఒకసారి సులువుగా గుర్తుపట్టవచ్చు. కొంతమందిని ఒక గుంపులో అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా కూడా ఈ విషయం అంట ఇది పలాని వ్యక్తికి సంబంధించుకోవచ్చు అని మనం సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉంటాయి. కానీ యేసు ప్రభువు వారు ఎన్నో మార్లు యుధాన్ని గురించి ప్రస్తావిస్తున్నా కూడా మరి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రూప్లో యుధాన్ని చేసిండవచ్చు అని ఎవరు గ్రహించలేకపోతున్నారు అనగా నమ్మకంగా తను తయారు చేసుకుంటున్నారు అనగా యువ జీవితాన్ని గమనిస్తున్నారు. పైకి భక్తి గల వాడిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వాడు యుధా అని మనము గమనించవచ్చు. నేడు కూడా మనం గమనించినప్పుడు సంఘంలో అనేకులు ఆ యొక్క సేవకులకు సమకూర్చు తమ్ముని తాము వారు పరిశుద్ధులుగా ఒక పరిశుద్ధ గుంపులుగా మరి అందరి అతని సింహాసనంలో ఉన్నట్టుగా మనం కనబడుతూ ఉంటాం. పైకి ఒక మంచి పేరును ఒట్టెచ్చుకోవడానికి ఆ తర్వాత వారి యొక్క ఆ ప్రార్థన సమయాలు ఎక్కువగానే వారి యొక్క జీవితాలు మరి దేవునికి ఎంతో విరోధంగా ఉంటున్నాయి. మరి ఆ యొక్క జీవితాల ద్వారా దేవునికి ఎంతగానో ఆయాసకరంగా ఉంటాయని చెప్తాను. మరి 139వ కీర్తన సూపర్ మెచ్చుగా మనం చూసినట్టుగా మరి నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుకు నిర్వహించను నిత్య మార్గము నా నేను నిర్వహించను. ప్రతిసారి కూడా మన యొక్క జీవితాలు అవి దేవునితో ఏ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా తోటి మనుషులతో ఆ పక్క ఉన్నటువంటి సంగతులందరికీ కూడా మనము చాలా మంచిగా నవ్వచ్చు. ప్రజలా ఇలా ఉన్నారండి బాగున్నారా వాక్యం ఎన్నో వదిలించుకోవచ్చు అనే పాటలు మనం పాడవచ్చు. మనము పైకి భక్తి గల వారంగా ఎన్నో ఎన్నో మనము అభినయం చేయవచ్చు. కానీ నిజమైనటువంటి ఆ యొక్క హృదయ సంస్కృతి అది దేవుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకనగా హృదయము అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మరి యూదయేశ్వరి యొక్క జీవితంలో తను పైకి ఎంతో భక్తి గల వారిగా తను నటిస్తున్నాడు. కానీ నిజంగా దేవుని శక్తి ఎంతో తెలియదు. శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ముందు ఉన్నాడు అనే విషయాన్ని యుధ గమనించలేకపోయినాడు. ఎందుకు అనగా మరి ఆ యొక్క భక్తులు ప్రభు పాదాలకు రాస్తున్నప్పుడు యుధ అక్కడ ఆమెను ఆటంకపరిచినట్టుగా మనం చూస్తాం. ఎందుకనగా మరి ఇది ఎందుకు విధంగా వాడుతున్నారు ఇక్కడ ఇది అమ్మి బీదలు తీయవచ్చు కదా అని అంటారు. మరి ఆ తర్వాత వచ్చిన యువకు భక్తులు ఎంతో చక్కగా ఆయన ఎందుకు ఎందుకనగా నిజంగా ఆయన పూర్ పీపుల్ మీద చాలా గొప్ప ప్రేమ చూపి ఆ విధంగా మాట్లాడలేదు. కానీ ఆ యొక్క డబ్బును తను దొంగిలిస్తూ వస్తున్నాడు కాబట్టి మరి ఆ డబ్బుల కొరకు తను ఆ విధంగా మాట్లాడినాడు అని మనం గమనిస్తాం. అనగా మహాశక్తి కలిగినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మరి తర్వాత ఆయన శిలువ మరణం తర్వాత ఆయన శిలువ మరణంలో జయించి ఆయన పునరుత్డే నేనైనా యువ యుగంలో ఆయన సజీవుడైనటువంటి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన పాదములను ఆమె మరి ఆమె ఆయన పాదములకు ఆయన కృత్యం చేస్తుంది. ఆ విలువ తెలియనటువంటి మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క యూదాలో మనం గమనించినప్పుడు మరి ఆయనలో ఒక దొంగ సాగి ఉన్నాడు అని మనం చూస్తాం. అప్పుడు దేవుని ఎంత సమీపంగా జీవిస్తున్నాడు, బోధనలు వింటా ఉన్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, కృత్యక్రియలు చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువు మరి యేసు ప్రభువు ఎంతో మంది తిక్కులు పెట్టడానికి తిరుపులు పెట్టడానికి ఎన్ని రకమైన ప్రశ్నలు విభిన్న వాదనలో ఉన్నప్పుడు ఎంత చక్కగా యేసు ప్రభు వారికి బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ మాటలు అన్ని కూడా సత్యంగా కూడా ఆయన వండలాంటి హృదయము అది కలగలేదు. ఎందుకనగా తన యొక్క జీవితాన్ని శాపగ్రస్తమైనటువంటి పనికి సాతానునికి తను అప్పగించుకొని అంటున్నాడు. అంతేకాని దేవునికి సమీపంగా ఉంటూ కూడా దేవునికి తన యొక్క
మత్తయి సువార్త 20:13-18 మనము ఆయన ఒక దొంగల వాక్యము పేర్కొని మరి ఆయన డబ్బులు దొంగిలించి వృత్తిగా మనం పేర్కొని అంత మాత్రం కాదు యూహాను సువార్త 13:8-11 వరకు మరి యేసు ప్రభు వారు మరి తనను అప్పగించనైనటువంటి వాడు యూదా ఇస్కరియోతో తెలిసి కూడా ప్రభు ఆయన పాదములను కడిగినట్టుగా మనం శిష్యుల పాదములను కడిగినట్టుగా మరి అది మెననైట్స్ లో ఉన్నటువంటి ఒక మంచి పద్ధతి అది ఆచారము అని లేక ఒక స్క్రిప్చర్ అవుతుంది మన వాక్యానుసారమైనటువంటి విషయము మన ముందున్నటువంటి మిషనరీస్ కానీ పిల్లలు కానీ వారు ఆయా ప్రత్యేక సందర్భాల్లో ఈ కాళ్ళు కడుగుకున్నట అది కూడా అది ఎంతో తగ్గింపునకు దీనశ్రీకి అది సూచనగా ఉన్నది. మనము గర్వపడము ఏ విషయం అతిశయపడకూడదు అని మరి ఇదే విషయాన్ని ప్రభు శిష్యుల పాదములను కడుగుతూ ఉన్నప్పుడు మరి అప్పటికి ప్రభు అక్కడ ఎంతో క్లియర్గా మరి స్పష్టంగా యూదాను గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. John 13:8-11 13 విషయాన్ని గమనించుదాం. యోహాను సువార్త 13 మిమ్మల్ని అందరి గురించి చెప్పలేదు అదేను మిమ్మల్ని అందరిని 18 పేతూరు నిన్నెవడనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతూరు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీయూ కడుగుకొనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించి వారిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పింది. మీరందరూ మరి ఇప్పుడు పాల్గొడిగినటువంటి మీరందరూ కూడా మీరు పనిచేయదు కానీ ఒకరు కాదు ఒకరు కాదు అనగా మరి ఎందుకు అనగా తను తీరు కోసం సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటున్నప్పుడు సాతానికి అక్కడ తను వాడబడుతూ ఉన్నాడు కాబట్టి తను ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. బట్ నాట్ ఎవ్రీవన్ ఆఫ్ యూ in you who are to betray him, that's what I do think, not all of you are him. I tell you, praise the Lord, you can have a body, okay, to me, you can have a body. That is how I would have, it's from a modern, repeated that, and I'm not going to have a body. They will be able to come, and I'm going to put you in a way, you know, God's in my face, and I'm going to have a body, 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 మన పేరు దేవునికి దూరం జీవిస్తుంటే ఈ ఉదయకాలంలో మనకి మనము పరీక్షించుకుందాం. ఏ చిన్న వాటి కొరకు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి మరి నిత్య రాత్రము పోగొట్టుకున్నటువంటి మరి యొక్క యూరో లాంటి విషయాన్ని చూసినప్పుడు మనము మరి యూక వాక్యంలో మనిషి గమనించినప్పుడు మరి యూర ఆయన హీరో కోసం చాలాసార్లు ఇక దయ్యం గమనించినప్పుడు వారు విపరీత కేసులు వేయడము లేక వారు తమను తాము బాధించుకోవడము ఎక్కడో బాధించే వారిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కానీ ఈయనలో ఉన్నటువంటి ఏదైతే ఏమనగా మరి తను ఉన్నటువంటి ఏ గ్రూప్ లో తనైతే ఉంటున్నాడు అక్కడ ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా తను పనిచేయటకు ఎవరైతే ఏసుని పట్టుకుంటున్నారో వారితో తను పండి చేసుకుని అది వెళ్ళడము అది ఎంతో బాధకరమైనటువంటి విషయం కాదు.
మరి ఈ యొక్క యూదాను గురించి ఈ యొక్క జ్ఞానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మా చిన్ననాడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ముగ్గురు తమ్ముళ్ళలో ఒక తమ్ముడు ఒకసారి తన ఫ్రెండ్స్ తన క్లోజ్ ఫ్రెండ్స్ తనకు వివాదం ఏర్పడింది. ఏర్పడినప్పుడు వాళ్ళప్పటికి యంగ్ బాయ్స్ చాలా చిన్నపిల్లలు అయితే తనకు ఎప్పుడో పెద్దదిగా ఉన్నప్పుడు ఇంట్లో వచ్చి ఆ విషయాన్ని కూడా మాకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు మరి మేమందరం బాధపడము ఏ విధంగా ఈ విషయాన్ని చేసుకోవాలి ఎందుకంటే మా విధంగా తెలుసుకోవాలి. మేము కానీ ఇంకొక ఫ్రెండ్ వచ్చినాను వచ్చి తను బయట వచ్చి మేము అందరం ఆందోళన వస్తాను అని అప్పుడు మళ్ళీ మంట చెప్పినాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చినాడు తనే మాట్లాడితే మీ ఇద్దరు నాకు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను వాళ్ళిద్దరు నేను కాంప్రమైజ్ నేను మీ ఇద్దరు ఈ విధంగా మాట్లాడిపోకుండా ఉండడం నచ్చిస్తాం లేదు కాబట్టి నేను ఇద్దరిని నేను కాంప్రమైజ్ చేపిస్తాను. ఓకే దేవ్ మీకు ఫ్రెండ్స్ ఒకే అని చెప్తాను. ఆ మాట విన్నప్పుడు అంటే ఒక చెప్పాను నేను చూసినా మాట్లాడి ఈరోజు మా పంపించలేదు తెలిసి అది పంపి చేయొచ్చు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది విషయం ఏంటంటే ఏం మీరు వెళ్ళారు వాడి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి సహకరిస్తూ మరింత నా తమ్ముడిని బాధ పెట్టడానికి అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ వాళ్ళు ఎన్నుకున్నారు. మరి అది ఒక మోసపూరితమైనటువంటి మాట తర్వాత నేను తెలుసుకుని అంటున్నా. నిజంగా మరి ఎప్పుడు ఈ యొక్క ఎవరినైతే మనం నమ్మి మనం ముందుకు వెళ్తూ ఉంటాము వారు నమ్మక ద్రోహంగా పెట్టలేదు. మరి నమ్మక ద్రోహం వారు చేసే పనులు అది పాపగ్రస్తమైనటువంటి అది జీవనకరమైనటువంటి పనులు కాదు అది. మరి తర్వాత ఈ యొక్క యూనిట్ గురించి మనం గమనించినప్పుడు మరి తర్వాత 26వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తాం అక్కడ ద వన్ ఐ ఫేస్ ఇస్ ద మ్యాన్ ఫారెస్ట్ ఇంకా ఎటువంటి కఠిన హృదయంతో మీద ఆ మాటలు పంపినాడు యేసు ప్రభువు గురించి అని. నిజంగా యేసు ప్రభు ఎంత జాలి కలిగినటువంటి దేవుడు ఎంత వేగించినటువంటి దేవుడు ఆయన భయంకరమైనది ఆ యొక్క చుట్టూ దేవుడుతో ఉన్నటువంటి వారు అంత తప్ప జరుగుతున్నప్పుడు వారిని పాటి ఆయన దేవుడు మరి ఇన్ని అద్భుతాలు ఇంత ఇంత ప్రేమను చూసి కూడా మరి ఆయన పలికినటువంటి కఠినమైనటువంటి మాట చూడాలి. మత్తయి వార్త 26వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తాం ద వన్ ఐ ఫేస్ ఇస్ ద మ్యాన్ ఫారెస్ట్ మరి ఆయనని ఈయనని నేను ఎవరైతే గుర్తు పెట్టుకుంటున్నానో ఆయన యేసు ఆయనని అరెస్ట్ చేయాలి. మరి యేసు ప్రభు ఆ యొక్క గుంపులో ఉండి అన్ని అద్భుతాలు చూసి కూడా తను చివరిగా తను చేసిన పని మరి ప్రభువుని అప్పగించడం అనగా ఆయన పాపాల చేత అంతగా తను మరి ప్రేరేపించబడి ఉంటున్నాడు. దుష్టుడు పాపానుడు మరి యూదానే కాదు నిన్ను నన్ను మనల్ని అనేక విధాలు దేవుని మార్గం నుంచి తప్పించుటకు లోక సంబంధమైనటువంటి అనేక విషయాలను మన ముందు కలిగేసి ఆకర్షితులుగా చేసి దేవునికి దూరస్తుగా చేయడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. మరి వ్యాప్తి చేస్తున్నాం ఎందుకనగా హృదయం అనేటికంటే గౌరవమైన వ్యాప్తి వ్యాధి కలిగి అని మరి పైకి మనము భక్తి గల వారంగా ఉండి దేవుని శక్తిని మనము ఆశ్రయించకపోతే మరి లోక మరి మనకి జీవితం అంతా కూడా మనము ఒక భక్తి కలిగినటువంటి వారి గుంపులో ఉన్నా కూడా మరి అది దేవుని శక్తి మనకు లేకపోతే అదంతా కూడా పెద్దమైనటువంటి విషయం. కాబట్టి ఎవ్రీ నవెంబర్ వీ నీడ్ టు పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మరి ఇదే విషయాన్ని 27వ అధ్యాయము 5వ వచనము 7వ వచనంలో చూపించి ఆ చోట నేను ముగిస్తున్నాను. ఇది వారి పశువుల గ్రంథంలో నుండి 28వ గ్రంథము 17వ అధ్యాయము ఐదవ వచనము చదువుతున్నాం. 17వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు థస్ సేస్ ద లార్డ్ కర్స్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ మ్యాన్ అండ్ మేక్స్ ఫ్లెష్ హిస్ ఫ్రెండ్ హూ స్టార్ట్ టర్న్స్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఈ యొక్క వచనంలో ఈ యొక్క 17వ 5వ వచనంలో మనం గమనిస్తాం ఈ యొక్క నడుము నాశనం శరీరం ఆలోచిస్తున్నప్పుడు తన హృదయం వారు ఎక్కువ మీద నుండి తొలగించుకునేవాడు ఎవరంటే వారు పాపగ్రస్తులు. మరి దేవుని మీదండి తమ హృదయం తొలగించుకున్న వారు పాపగ్రస్తులు అన్నది. మరి నరులను ఆశ్రయించి శరీరం తన ఆచారంగా చేసుకుని తన హృదయం ఎక్కువ మీద నుండి తొలగించుకున్నవాడు పాపగ్రస్తులు. అదే విషయాన్ని
ఏడవ వచనంలో మనం చూస్తాము, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. Blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. He is like a tree planted by water that sends out its roots by the stream and does not fear when heat comes, but its leaves remain green. మరి ఈ యొక్క వాక్యం ఏడవ వచనంలో మనం చూస్తాం, ఐదవ వచనంలో ఏడవ వచనంలో ఎంతో భిన్నమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. మరి మన హృదయాన్ని దేవుని మీద మనం తొలగించుకున్నప్పుడు మరి ఆ తర్వాత మనం ఏ పనులను చేయవచ్చు, కానీ మనకి జీవితాలని దేవునికి ఇష్టమైనవిగా ఉంటుంది. ఏడవ వచనంలో గమనించినప్పుడు యెహోవాని నమ్ముకొని వాడు తెలియదు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటుంది. ఇక లెంట్ సీజన్ లో మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఉపవాసములు, మనం చేసే ప్రతి పని కూడా అది దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రస్తుత రోజుల్లో మనం గమనిస్తుంటున్నాం, మనమే కాదు ఇంకొక అదర్ ఫేజ్ వాళ్ళు కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. మేము ఉన్నటువంటి స్థలంలో చాలా మంది మా దగ్గరికి వచ్చి మేము ఉపవాసం ఉన్నాము, మేము నీళ్ళు కూడా తాగకూడదు అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్నప్పుడు నేను పాస్టర్ గారు అవుతూ అంటుంటాం, మేము కూడా ఉపవాసం ఉంటాం అని పదే పదే చెప్పుము, దాన్ని ఎగ్జిబిట్ చేసుకోము. ప్రతిసారి కూడా దాన్ని మేము ఉపవాసం ఉన్నాము, ఉపవాసం ఉన్నాం. వాక్యం సరిగా మనం అది చెప్పుకోవడము అది తప్పు. ఎందుకనగా ఉపవాసము అని ఉన్నది దేవునికి సమీపంగా జీవించకూడదు. రిలేషన్షిప్ విత్ గాడ్ అంతేగాని మనుషులకు అందరికి కూడా మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి కొరకు కాదు. ఒకవేళ నువ్వు ఉన్నావు అని అంటే మరి అది ఇతరులకు ప్రోత్సాహకరంగా చెప్పుకోవడము అది వేరు. కానీ మనం గమనించినప్పుడు కొంతమంది దాన్ని ఓవర్ గా ఎగ్జిబిట్ చేసుకుంటున్నట్టుగా గమనిస్తూ ఉంటాం. ఎందుకనగా ఉపవాసం ఉన్నప్పుడు మరి అందరు చూడగలనని ఎంతో దీన మనసును కలిగి లేదా ముఖమంతా కూడా వికారం చేసుకొని మరి ఉపవాసం ఉన్నామని, మరి అది నిజమైనటువంటి ఉపవాసం కాదు అని వాక్యంలో మనం గమనిస్తాం. మరి మనం ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా మరి మనం జీవించేది ఉపవాసం అనగా దేవునికి సమీపంగా జీవించడం. దేవునికి సమీపంగా జీవించడం అనేది ఎంతో ప్రాధాన్యమైనటువంటి విషయం. ఇందాక మనం వివిధ స్త్రీ యొక్క జీవితంలో గమనించినప్పుడు ఎన్నో అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు చేసే ఆ యొక్క మంచి పనులలో తను ఉంటున్నారు, కానీ తన హృదయం అయితే అది దేవునికి దూరంగా ఉంటుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెనని ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎన్నో చక్కని విలువలు కలిగినటువంటి మెననైట్ సహవాసం ఇది. నేను ఇంకా వేరే ఏ సహవాసాల్లో కూడా ఈ యొక్క సిన్సియారిటీని, ఈ యొక్క ప్రార్థన సహవాసం ఈ యొక్క విలువల్ని ఇంకెక్కడ కూడా నేను గమనించలేదు. ఒకసారి నారాయణ కూడా బయటికి చేసుకోవచ్చు, జి శామ్యుయెల్ గారు, జి శామ్యుయెల్ గారు ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో వాడు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఈ మెననైట్ పాస్టర్స్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా వారు చిన్న తప్పిదం చిన్న పొరపాటు చేసినా కూడా సంఘం వాళ్ళు ఓర్చుకోదు, ఎమ్మటే వారిని సమ్మేట్ చేస్తూ ఉంటారు. అనగా ఎంతో నిష్టగా ఈ యొక్క మెలనైట్ సంఘాలు వారు నడుపుకుంటూ ఉంటారని నిజంగా ఎన్నో గొప్ప విలువలతో కూడినటువంటి మన యొక్క మెలనైట్ సంఘాలు మొదలైన మిషనరీస్ ఎన్నో గొప్ప త్యాగాలను చేసి మన దగ్గరకు వచ్చి ఒక సంఘంలో స్థాపించి మరి వారు ప్రయాసపడి మరి నిర్మించినటువంటి సంఘం లేని, ఆత్మ లేని, అసలు మన పితరుల యొక్క జీవితాలేమి, మరి వాటన్నిటి గుండా ఈరోజు మనం ఈ యొక్క దినమందు ధైర్యంగా దేవుని బిడ్డమని ఆ యొక్క విశ్వాసతలో మనం ముందుకుంటున్నాం. కాబట్టి ఏ బండ నుండి మనం వచ్చినామో, మరి ఏ గుంటల నుండి మనం తీయబడినామో అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక చికాగోకి మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ చికాగోకి వచ్చినాక ఎవరు ఎవరిని గుర్తుపట్టుకోరు, ఎవరు మేనేజ్ తెలియదు, ఎవరు చేసేది తెలియదు, ఎవరు ఏది తెలియదు, ఏదో ఒక ప్రార్థన గుంపులో ఉన్నాము అని అనుకుంటారు. కానీ వీఆర్ రియల్లీ సో ప్రౌడ్ టు సే వీఆర్ మెన్ అండ్ వెన్ వి స్టార్ట్ ఎట్ ద ప్రేయర్ గ్రూప్ వి జస్ట్ వాంట్ టు బి నోన్ యాజ్ మెనైట్ బ్రదర్హుడ్. Yes, because I appreciate and all of you those who are in this prayer group, may the Lord richly bless you. Manam manai sangal annittilu devudu bahu balanga devinchi aashirvadinchi jerugutunnatundi enno aashirvadam jerugutundi annittilu kuda devudu mari dushtuniki apajeyam anugrahinchi devu naamonuku mahima ganata kaligunnatuga manaika manai sangalanu bahuga devinchi aashirvadinchalani korukuntunnanu. Mee andaru prarthistunnanu. God bless you all. Thank you for this.